వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహాముని, కృపాచార్యుడు ఎలా జన్మించాడు? ఆయన రెల్లు పొదలో ఎలా పుట్టాడు? శస్త్రస్త్ర విద్యలను ఎలా నేర్చుకున్నాడు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, గౌతమ మహర్షికి శరద్వంతుడు అనేటువంటి కుమారుడు ఉండేవాడు. శరద్వంతుడు అనేవాడు అతడు రెల్లుగడ్డిలో పుట్టాడు. గౌతముడు ఎంతగా ప్రయత్నించినా కూడా శరద్వంతుడు వేదంలో కంటే ధనుర్వేదంలోనే ఎక్కువ ఆసక్తి కుతూహలం చూపించేవాడు. ఇక్కడ శస్త్రస్త్ర అభ్యాసం శాస్త్రాభ్యాసం, శాస్త్రాభ్యాసానికనే శస్త్రస్త్ర అభ్యాసం చాలా బాగా ఉండేది. తపస్సు ద్వారా బ్రహ్మచారులు వేదజ్ఞానాన్ని పొందినట్లుగా శరద్వంతుడు కూడా తపస్సు ద్వారానే సమస్త శాస్త్రాస్త్ర విద్యను పొందాడు. అతడి శాస్త్రాస్త్ర బలాన్ని తపస్సును చూసి ఇంద్రుడు భయపడిపోయాడు. శాస్త్రాలు శాస్త్రాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాడు, భయపడిపోయాడు ఇంద్రుడు కూడా. జానపది అనేటువంటి ఒక దేవకన్యను పిలిచి ఆయన తపస్సుకు విఘ్నం కలిగించు అని ఆజ్ఞాపించి పంపించాడు. జానపతి శరద్వంతుడి ఆశ్రమానికి వచ్చింది. అప్పుడు ఆయన ధనస్సు బాణాలు పట్టుకొని ఉన్నాడు. ఆ జానపది ఆయనను సమీపించి కామమోహితుడిని చేసింది, శరద్వంతుడిలో లోభాన్ని రేకెత్తించింది. ఆయన చేతిలోని ధనస్సు బాణాలు జారిడిచి మనస్సును ఆమెపై లగ్నం చేశాడు. మొత్తం మోసపోయితున్నాడు ఇక్కడ. అప్పుడు ఆయన మనస్సులో కామవికారం కలిగింది. అయినా గొప్ప శక్తి తపశ్శక్తి కలవాడు కావటంతో నిగ్రహించుకున్నాడు, వెంటనే తేరుకున్నాడు. ఎప్పుడైతే ఆ మహర్షి మనస్సులో వికారం కలిగిందో అప్పుడే ఆయన రేతస్సు పతనమైపోయింది. దానిని ఆయన గమనించలేదు కూడా. ఇక ఆ మహర్షికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. ధనుర్బాణాలను విడిచిపెట్టాడు, కృష్ణాజనాన్ని వదిలిపెట్టాడు, ఆశ్రమాన్ని అప్సరసను విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత రెల్లు పొదలో పడినటువంటి ఆ రేతస్సు రెండు ముక్కలైంది. ఆ భాగాల నుండి ఒక పుత్రుడు ఒక కన్య పుట్టారు. ఆ సమయంలో శంతను మహారాజు వేటాడుతూ సైన్యంతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. సైనికులలో ఒకడు ఆ పిల్లలిద్దరినీ చూశాడు. అక్కడ ఉండేటువంటి ఇద్దరు పిల్లలు, కవల పిల్లలు, అక్కడ పడి ఉన్నటువంటి ధనుర్బాణాలను కూడా కృష్ణాజనాన్ని చూశారు. విలువిద్య విద్వాంసుడైనటువంటి ఏ మునికో ఈ పిల్లలు పుట్టారని గ్రహించాడు. వీళ్ళు మహత్తరమైనటువంటి పిల్లలు, సాధారణం కాదు. ఏ విలువిద్య నేర్చుకున్నటువంటి మునికో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు, రెల్లుగడ్డిలో పడిన వాళ్ళు. అప్పుడు వాళ్ళంతా వాళ్ళిద్దరిని ఎత్తుకొని మహారాజు వద్దకు తీసుకొని వచ్చాడు. అక్కడ పడి ఉన్నటువంటి వస్తువులను మహారాజు చూపించాడు, ఇవన్నీ వస్తువులు పడ్డాయని. మహారాజు ఆ పిల్లలిద్దరిని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇంటికి వచ్చిన వారందరికీ కూడా ఆ బిడ్డలు నా బిడ్డలే అని చెప్పాడు. వారిని పోషిస్తూ పెంచుతూ చక్కగా అన్ని సంస్కారాలను జరిపించాడు. అటు శరద్వంతుడు మరొక చోట ఆశ్రమాన్ని నిర్మించుకొని ధనుర్వేదాన్ని అభ్యాసం చేశాడు. ఇటు శంతనుడు, ఆ శాంతనుడు ఆ మహర్షి పిల్లలను కృపతో తాను పెంచాడు గనుక వారికి కృపుడు కృపి అనేటువంటి పేర్లను పెట్టాడు. ఒకనాడు శరద్వంతుడు తన తపశ్శక్తితో తన సంతానం శంతను మహారాజు రక్షణలో ఉందని తెలుసుకొని ఆనందించాడు. అట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు మని ఇప్పుడు ఆనందించాడు. కనిపెట్టాడు ఎక్కడున్నారు తన పిల్లలు అని. మంచి సమయం చూసుకొని ఒకనాడు అక్కడికి రహస్యంగా వచ్చి కృపుణ్ణి కలుసుకొని తన గోత్రం గురించి, జరిగిన విషయం గురించి చెప్పాడు. ముక్తం అముక్తం, ముక్తాముక్తం మంత్రముక్తం అనే నాలుగు విధాలైనటువంటి ధనుర్వేదాన్ని, వివిధ శస్త్రాలను కూడా, వాటి రహస్యాలను కూడా ఉపదేశించి వెళ్ళిపోయాడు నాన్నగారు. తర్వాత కృపుడు అతి కొద్ది కాలంలోనే ధనుర్వేదంలో గొప్ప ఆచార్యుడయ్యాడు. అట్లా చాలామందికి ఈ కృపాచార్యుడు ఎవరు అనేది ఉండింది. ఇప్పుడు దానికి సమాధానం వ్యాస భగవానులు మనకు చెప్పారు. చాలా తెలుసుకోవాలి మనం.
పాత్రలదే విశేషం. ఒక్కొక్క పాత్ర విశేషంగా ఉంటుంది, ఒక్కొక్క మహామునిది విశేషంగా ఉంటుంది. అది కేవలం కథ కాదు, దీని నుంచి నీతి ఎంతో తెలుసుకోవచ్చు. తపస్వికి ఆవిడ ఆ పిల్లని ముట్టనే లేదు, కేవలం కామ వికారం కలిగిన వెంటనే రేత స్కలనమైపోయి రేలుగడ్డి మీద పడటం, ఇవన్నీ మాయా శక్తి, ఇదంతా మనుషులకు అయ్యేది కాదు. అట్లీస్ట్ తెలుసుకోవటానికైనా మనం ప్రయత్నం చేయాలి. కృపాచార్యుడికి అంత విద్య ఎట్లా అబ్బిందంటే వాళ్ళ నాన్న సాధారణమైన కాదు. ఇది కృపాచార్యుడి చరిత్ర, ఇది మనకు చెప్తున్నది. ఆ కృపుడి వద్దనే కౌరవ పాండవ యాదవులందరూ ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు. వారితో పాటు వృష్టి వంశీయులు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఇతర రాజులు కూడా ధనుర్విద్యను నేర్చుకున్నారు. చాలా పెద్ద పాఠశాలలాగా పెట్టారు ధనుర్విద్య పాఠశాల, అందరూ నేర్చుకున్నారు. కౌరవ పాండవులకు ధనుర్విద్య పూర్తి అయిపోయింది. అయితే వారు ఆ విద్యలో మరింత పండితులు కావాలని భీష్ముడు ఆశించాడు. ధనుర్విద్యలో మేటి అయినటువంటి మరొక ఆచార్యుడి కోసం వెతికాడు, ఇంకా ఎక్కువ చదవాలని. పరాక్రమ సంపన్నుడైతేనే తప్ప సామాన్యుడెవడూ కూడా కౌరవ పాండవులను అరితేరిన వారిగా తయారు చేయలేరని నిశ్చయించుకున్నాడు. ఇంకా పెద్దవాడిని పిలిపించుకోవాలా, ఇంకా పెద్దవాడిని మనం ఎతకాల, బాగా అన్వేషించగా వీరికి తగిన అధ్యాపకుడు ద్రోణాచార్యుడే అని భీష్ముడికి తెలిసింది. ఆ ద్రోణుడు భరద్వాజ వంశంలోని వాడు, బుద్ధివంతుడు, నానా అస్త్రాలను తెలిసినటువంటి వాడు. ఆ ద్రోణుణ్ణి భీష్ముడు రప్పించి పూజించి ఆయనకు కౌరవ పాండవులను శిష్యులుగా చేశాడు ద్రోణాచార్యుడు. అంటే ఇక్కడ ఇద్దరు శిష్యులు, ఇద్దరు గురువులు, ఇద్దరు శిష్యులకు, ఇద్దరు శిష్యులు ఎవరు, కౌరవ పాండవులు, ఇద్దరు గురువులు, ఇద్దరు కృపాచార్యుడు, మరి రెండవది ఇప్పుడు వచ్చేటువంటి ద్రోణుడు. దేవతల వంటి శక్తి గల ఆ ద్రోణుడు భీష్ముడి సత్కారాలను అందుకొని ఎంతో సంతోషించాడు. చాలామందికి ఈ ద్రోణుడు ఎవరు అనే తెలీదు, ఇప్పుడు అర్థమైంది. మరి అటు చూసినప్పుడు కౌరవ పాండవులను శిష్యులుగా గ్రహించాడు, తాను సంపూర్ణంగా వారికి ధనుర్వేదాన్ని బోధించాడు. అతి కొద్ది కాలంలోనే కౌరవ పాండవులు సమస్త శస్త్రాస్త్రాల్లోనూ నేర్పును గడించారు, శస్త్రాస్త్రాల్లోనూ అన్ని చోట్ల కూడా అన్నాడు వైశంపాయన మహర్షి. ద్రోణుడి జన్మ కథ ఇలా సంక్షిప్తంగా సాగిపోతుంటే జనమేజయుడికి రుచించలేదు. వివరంగా తెలుసుకోవాలనిపించి, సూక్ష్మంగా చెప్తే ఈయన కనిపించదు, వివరణంగానే చెప్పాలట. వివరంగా కూడా రాశారు ఆయన, రాసిన ఆయన కూడా గణపతి కదా, వివరంగా రాశాడు. ఇది చిక్కు చిక్కుగా ఉంటుంది కథ అని చెప్పేసి ముందుగానే నేను చెప్పే ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకొని, స్పెషల్ అర్థం, విశేషార్థం తెలుసుకొని రాయి నువ్వు అన్న. మొదట్లో షరత్తు పెట్టాడు గణపతి, జ్ఞాపకం ఉందా మీకు ప్రారంభంలో? నేను కలం ఎత్తే లోపల మీరు చెప్పకపోతే కలం పారేసి వెళ్ళిపోతాను అన్నాడు. అంటే కంప్యూటర్ కన్నా స్పీడు, అటువంటి స్పీడు. ఆ రాస్తూ 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 అప్పుడేం చేసి ఈయన ఇంకో కిటుకు పెట్టాడు. ప్రతి ఒక్క శ్లోకము చాలా కిటుకుగా ఉంటుంది, చాలా క్లిష్టంగా ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంలో నాలుగు నాలుగు లైన్లో, ఎనిమిది లైన్లు, తొమ్మిది లైన్లలో రెండు రెండు అక్షరాలకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాలి నువ్వు అన్నీ ఇరకాటంలో పెట్టేశాడు. గణపతి కనిపించింది, అసలు నేనే ఇరకాటం పెడితే నాకు ఇరకాటం పెట్టాడు, బాగలే, బోలే 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 బాగుంది అని చెప్పి ప్రతి శ్లోకము అర్థం తెలుసుకొని విశేషార్థం వేరే తెలుసుకోవాలట. తెలుసుకొని రేపు పొద్దున మనకు కావాలి కదా అని రాసేవాడు, తెలుసుకునేవాడు. నువ్వు తెలుసుకుంది రాయి అక్కడ అనేవారు. ఈయన చెప్పింది కాక ఒక్కటి శ్లోకం మాత్రం చెప్పేవాడు, చెప్పడం కూర్చోవటం అంతే. ఆయన విశేషంగా కూడా రాసుకొని వెళ్ళాడు మన గణపతి. ప్రతి దానికి దాని విశేష అర్థం ఏమిటని రాశాడు. అది కదా కావాల్సింది మనకు, వివరంగా తెలుసుకోవాలనిపించిందట. మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఆ ద్రోణుడు ఎలా జన్మించాడు, ఆయన అస్త్రవిద్యను ఎలా నేర్చుకున్నాడు, హస్తినాపురానికి ఎలా వచ్చాడు, ఆయన ఎవరి పుత్రుడు, విలు విద్యలో మేటి అయినటువంటి అశ్వత్థామ ఆయనకు పుత్రరత్నంగా ఎలా పుట్టాడు,
ఇదంతా వినాలని ఉంది అని అడిగాడు. ముందు వస్తాడు నరేశ్వర, ఇంకొక పరిచయం చేస్తున్నారు. అప్పుడే ఇంకా నాటకం రాకముందే తెరలోనే చేసేశారు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, ఎన్నో అప్పుడే వందల కొద్దీ వచ్చారు యాక్టర్స్, ఈ కొత్త యాక్టర్ వస్తున్నాడు. పూర్వం గంగాద్వారంలో ఒక మహర్షి ఉండేవాడు, ఇప్పుడు ఆయనది స్క్రీన్ లేచింది, ఆయన ప్రారంభమైంది. ఆయన పేరు భరద్వాజుడు. ఆయన నిత్యము కఠిన తపోవ్రతాలను ఆచరిస్తూ ఉండేవాడు. ఆ భరద్వాజుడు ఎవరు అని ప్రశ్న వస్తుంది, అది ఇప్పుడు నేను చెప్పను, వస్తుంది వచ్చినప్పుడు చెప్తాను. భరద్వాజుడి కథనే పెద్దది. ఒకసారి ఒక విశేష యజ్ఞం చేయాలని యజ్ఞ దీక్షను పట్టి ఆశ్రమవాసులైన ఋషులతో కలిసి అందరితో స్నానం చేయాలని గంగానది ఒడ్డుకు వచ్చాడు. అక్కడ ఘృతాచి అనే అప్సరస, అసలు ఈ మహాత్ములకంతా ఈ అప్సరసలు మహామోసం చేశారు వాళ్ళకి, అంటే రావాల్సిందే లేదని కాదు, సాధారణమైన మనుషులు కాదు కదా అప్సరసలు. అప్పుడు తిరిగేవాళ్ళు, ఇప్పుడెక్కడ తిరుగుతారు అప్సరసలు, సినిమాల్లో చూడాలి మనం అంతే. అప్సరస అంటే అప్సరసలు తిరిగేవాళ్ళు అప్పుడు అక్కడ. అక్కడ ఘృతాచి అనేటువంటి అప్సరస గంగలో మునిగి పైకి వచ్చింది. తడిబట్టలతో ఉన్నటువంటి ఆమెను చూసి ఈ మహర్షి కామించాడు. వెంటనే ఆయనకు రేతస్సు పతనమైంది. వీళ్ళకి అంతే, పతనమైతే పుట్టడమే బాలుడు, ఇక అంతే. వీళ్ళేమి చేరుకొని హనీమూన్కి వెళ్ళే పరిస్థితి లేదు, ఆ భార్యాభర్త ఎదురు దగ్గరగా ఉండి మాట్లాడేది లేదు, కిళ్ళి పుచ్చుకునేది లేదు, ఏమీ లేదు. కేవలం చూస్తేనే చాలు, ఆ మగవాడికే రేతస్సు స్ఖలం అయిపోతుంది, రేతస్సు పతనమైపోయింది. దానిని ఆయన యజ్ఞ కలశంలో ద్రోణంలో దాన్ని ఉంచాడు రేతస్సుని, ఇవంతా ముందుకు కావాలా అని చెప్పేసి. ఆ కలశం నుంచి ఒక పుత్రుడు పుట్టాడు, పుట్టుకుంటాడా, అతడే ద్రోణుడు. అయోనిజులు వీళ్ళంతా కూడా అమగర్భంలో ఉండిన వాళ్ళు కాదు. ద్రోణుడు వేద వేదాంగాలను చదివాడు, ఆయన సామాన్యుడు కాదు ద్రోణుడు, పుడుతూనే అంత శక్తివంతుడు. ఆ రోజుల్లో అస్త్రవేత్తలందరిలోనూ భారద్వాజ మహర్షి మేటిగా ఉన్నాడు, చాలా పెద్ద మనిషిగా అందరికీ ముందున్నాడు. ఆయన అగ్నివేషుడు అనేటువంటి మునికి ఆగ్నేయాస్త్రాన్ని ఉపదేశించాడు. ఆ రోజుల్లోనే వృషతుడనే రాజు ఉండేవాడు. ఆ రాజు భారద్వాజ మహర్షికి మిత్రుడు. ఆ రాజుకు ఒక కొడుకు పుట్టాడు, అతడి పేరు ద్రుపదుడు. ద్రుపదుడు ప్రతిరోజు భారద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ద్రోణుడితో ఆడుకుంటూ ఉండేవాడు, కలిసి చదువుకుంటూ ఉండేవారు. దొప్పలో పుట్టాడని ద్రోణుడు, ద్రోణ అని అంట, ద్రోణ అంటే దోణిలాగా ఉండేటువంటి ఒక దప్ప, దాన్ని ఆజ్యం వేస్తారు, నీళ్లు వేస్తారు, ఆ దొప్ప నుంచి పుట్టాడు, అందుకని ఆ పేరు. పరమ పవిత్రుడయ్యాడు ఆ అబ్బాయి. ఒకనాడు రాజైన వృషతుడు మరణించాడు, ద్రుపదుడు ఉత్తర పాంచాల దేశానికి రాజు అయ్యాడు. కొంతకాలం గడిచింది, భారద్వాజ మహర్షి కూడా పరలోకానికి చేరాడు. అక్కడి నుంచి వదిలేసి వేరే లోకానికి చేరాడు. ఆయనది చాలా పెద్ద కథ భారద్వాజ మహర్షిది. ఇక ఆ ఆశ్రమంలో ద్రోణుడు ఒక్కడే నివసిస్తూ ఘోరమైనటువంటి తపస్సు కూడా చేశాడు. తపస్సుతో పాపాలన్నింటినీ పోగొట్టుకున్నాడని కీర్తిని సంపాదించుకున్నాడు. పితృదేవతలు సంతానాన్ని పొందామని ద్రోణుడిని ప్రోత్సహించారు, సంతానాన్ని పొందమని, నువ్వు పొందితే బాగుంటుందని. ద్రోణుడు వారి మాటను పాటించి శరద్వంతుడి పుత్రిక అయినటువంటి కృపిని పెళ్లి చేసుకున్నాడు. కృపిని, ఆ కృపికి ధర్మకార్యాల మీద శ్రద్ధ ఎక్కువగా ఉండేది, అందుచేత అగ్నిహోత్రం మీద, ధర్మాచరణం మీద, ఇంద్రియ నిగ్రహాదులను పాటించడం మీద ఆసక్తి కలిగి భర్తకు సహకరిస్తూ ఉండేది, భర్తను అనుసరిస్తూ ఉండేది. ఆ కృపి ద్రోణుని నుండి అశ్వత్థామ అనే పుత్రుణ్ణి కన్నది, ఇంకొక పరిచయం వచ్చేసింది. వాడు పుడుతూనే ఉచ్చైశ్రవం గుర్రం సకిలించినట్లుగా అరిచాడట, హీ అని అరుస్తుంది కదా గాడిద అరిచినట్టు, అది అరిచింది.
ఆ ధ్వనిని విని ఆకాశవాణి ఈ బాలుడు శబ్దం చేస్తుంటే ఆ శబ్దం అన్ని దిక్కుల నుంచి గుర్రపు సకలింతలాగానే వినిపిస్తుంది అందుచేత ఈతడు అశ్వత్థామ అంకొడు వచ్చాడు మనకు అనే పేరుతోనే ప్రసిద్ధుడవుతాడు అన్నది ద్రోణుడు ఆ కుమారుణ్ణి చూసుకొని ఎంతో ఆనందించాడు ద్రోణుడు భారద్వాజ మహర్షి ఆశ్రమంలోనే నివసిస్తూ ధనుర్వేదాన్ని అభ్యాసం చేస్తూ నేర్పడి అయ్యాడు ఒకనాడు ద్రోణుడికి మహాత్ముడైనటువంటి పరశురాముడు తన సంపదనంతా బ్రాహ్మణులకు ఇస్తున్నానని తెలిసింది అప్పుడు ద్రోణుడు పరశురాముడి నుండి ధనుర్వేద దివ్యాస్త్రాలను పొందాలనుకున్నాడు అన్ని దానమిస్తున్నంటంటే ఆయన దగ్గర ఉండేటువంటి అస్త్రాలను కూడా దానమిస్తాడు అని మనసులో వచ్చింది వాటిపై మనసు పడ్డాడు ఆయన వద్దే నీతి శాస్త్రాన్ని నేర్చుకోవాలని కూడా అనుకున్నాడు ఒకనాడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నటువంటి తన శిష్యులతో కలిసి పరశురాముడు ఉన్న మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు అక్కడ పరశురాముని దర్శించి ఓ మహర్షి నేను భరద్వాజుడి పుత్రుణ్ణి నా పేరు ద్రోణుడు అంగిరిస వంశంలో పుట్టాను అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ సమయంలో పరశురాముడు నేను కూడా తెరలో వచ్చాడు పరశురాముడు అన్నీ విడిచిపెట్టున్నాడు అన్నీ ప్రదక్షిణ చేశాడు అంతా అయిపోయింది ఇప్పుడు వైరాగ్యం వచ్చేసింది అన్నీ వనానికి వెళ్ళిపోతున్నాడు ఆయనతో ద్రోణుడు ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ధనం కోసమే నీ వద్దకు వచ్చాను నాకు ధనాన్ని ప్రసాదించు అన్నాడు పరశురాముడు అంటున్నాడు ఓ ద్రోణ నీకు శుభమగు గాక ఏం కావాలో కోరుకో అన్నాడు ద్రోణుడు ఓ మహర్షి ఎప్పుడు కూడా నశించని అనంతమైన ధనాన్ని నాకు ఇవ్వు అన్నాడు పరశురాముడు ఓ మహర్షి నా దగ్గర ఉన్న బంగారాన్ని ఇతర ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేశాను అలాగే సముద్రం వరకు ఉన్న సమస్త భూమిని కశ్యప మహర్షికి ఇచ్చేశాను ఇప్పుడు నా వద్ద నా శరీరము శస్త్రాస్త్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అస్త్రాణి వా శరీరం వా వరయై తన్మయోద్యతాం వృణీష్వ కిం ప్రయచ్ఛామి తుభ్యం ద్రోణ వదాశు తత్ కాబట్టి నువ్వు శస్త్రాస్త్ర జ్ఞానాన్ని గాని నా శరీరాన్ని గాని కోరుకో ఏం కావాలా నీకు నా దగ్గర ఉండేది ఇవి రెండే ఈ రెండిటిని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా నా శరీరం కావాలా నా శస్త్రాస్త్రం విద్య కావాలా ద్రోణ త్వరగా చెప్పు నీకేం కావాలా నీకేం ఇవ్వను అన్నాడు ద్రోణుడు ఓ రామ నువ్వు ప్రయోగ రహస్యాలతో ఉపసంహార విశేషాలతో శస్త్రాస్త్రాలన్నిటినీ నాకు ప్రసాదించు అని కోరాడు పరశురాముడు తథాస్తు అని సంపూర్ణ శస్త్రాస్త్ర జ్ఞానాన్ని రహస్యాలతోనూ వ్రతపాలన నియమాలతోనూ ఉపదేశించాడు ద్రోణుడు సంపూర్ణంగా ధనుర్వేదాన్ని అందుకొని ఆచార్యుడే అస్త్ర విద్యలో నిష్ణాతుడయ్యాడు ఎంతో సంతోషించి తన పరమమిత్రుడైన ద్రుపదుడి వద్దకు వెళ్ళాడు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 130వ అధ్యాయం ద్రోణుడు ద్రుపదుడి వద్దకు వెళ్ళి రాజా నేను నీ బాల్యమిత్రుణ్ణి నిన్ను చూడాలని వచ్చాను ఒకే చోట ఉన్నాం కదా అప్పుడు నీతో మాట్లాడాలని వచ్చాను అని ప్రేమగా మాట్లాడుతుంటే ద్రుపదుడు సహించలేకపోయాడు ఆ మాటలు వినలేకపోయాడు అతడి కోపం వచ్చింది అతడి కన్నులు ఎర్రగా అయిపోయాయి ఎవర్రా నువ్వు నాకు స్నేహితుడు ఐశ్వర్య మదంతో గర్వించి ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ నీ బుద్ధి సంకుచితమైన బుద్ధి నీకు ఇంకా వికసించలేదు